డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీ కోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ హాయ్ ఫ్రెండ్స్ మనతో ఉన్నారు ఆచార్య వైబ్రన్ ఫంసీ గారు ద యంగెస్ట్ మానిఫెస్టేషన్ కోచ్ సార్ తో మాట్లాడుతాం హాయ్ సార్ నమస్తే సార్ లైఫ్లో ప్రతి ఒక్కరు కూడా మీకు ఏం కావాలి అంటే నాకు లైఫ్లో సక్సెస్ కావాలి యా సక్సెస్ ఎందుకంటే దాంతో సక్సెస్ అయ్యేవి మన ఈ లోకంలో డబ్బు అన్నీ వస్తాయి అని చెప్తూ ఉంటాడు లైఫ్లో ఆ సక్సెస్కి ఏదైనా ఫార్ములా ఉంటుందా సక్సెస్ కొట్టడానికి ఓకే ఏ మనిషి అయినా సరే ఇప్పుడు కొంతమంది పోలీసులు అవుదాం అనుకుంటున్నారు కొంతమంది డాక్టర్స్ అవుదాం అనుకుంటున్నారు కొంతమంది ఇంజనీర్స్ ఓవరాల్గా సక్సెస్ కావాలి ఎవరికైనా సరే ఓకే ఆ సక్సెస్కి ఫార్ములా ఏదైనా ఏదైనా ఉందా షూర్ షూర్ విల్ డిస్కస్ ఆల్ థింగ్స్ రైట్ యా సో ఒక్కొక్కరికి సక్సెస్ యొక్క మీనింగ్ వేరే వేరేగా ఉంటుండే మీకు ఒక డెఫినేషన్ ఉంటుంది నాకు ఒక డెఫినేషన్ ఉంటుంది మన వ్యూయర్స్కి ఒక డెఫినేషన్ ఉంటుంది ఎందుకంటే కొంతమంది యాక్టింగ్లో సక్సెస్ అవుదాం అనుకుంటారు కొంతమంది డాన్సింగ్లో సక్సెస్ అవుదాం అనుకుంటున్నారు కొంతమంది యాంకరింగ్ అనే ప్లాట్ఫామ్లో యాంకర్ అనే ప్లాట్ఫామ్లో సక్సెస్ అవుదాం అనుకుంటా ఉన్నారు సో సక్సెస్ యొక్క మీనింగ్ డెఫినేషన్ ఒకటి లేదు ఒక స్టేట్మెంట్ లేదు బట్ వీ కెన్ అచీవ్ సక్సెస్ ఎందుకంటే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఎన్నిసార్లు మాట్లాడుకున్నది ఫ్యాక్ట్ కాబట్టి అమెరికా వెళ్ళినా రెండు వేల నాలుగే అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి వెళ్ళినా రెండు వేల నాలుగే ఇది ఎంత ట్రూనో డివైన్ పవర్ హెల్ప్తో హండ్రెడ్ పర్సెంటే సక్సెస్ అవుతాం అది కూడా అంతే ట్రూ ఓకే సో ఒక ఫార్ములా ఉంది అది మీ అందరితో షేర్ చేసుకుంటా మీరు నేర్చుకొని నిజ జీవితంలో ఆచరణలో పెట్టాలి అండ్ ఇప్పుడు ఇరవై ఒకటో శతాబ్దంలో ఉన్నాం ఈ యొక్క ఎర్త్ అనే ప్లానెట్ మీద ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో ఫస్ట్ జనరేషన్ మల్టీమిలినియర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారో తెలిసి కానీ తెలియకగాని ఇదే ఫార్ములాని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు కొంతమంది తెలిసి ఫాలో అవుతున్నారు కొంతమంది తెలియకుండా ఫాలో అయినా బట్ వాళ్ళు ఫాలో అయిన ఫార్ములా ఆ సీక్రెట్ నేను మీతో ఓపెన్ చేయబోతా ఉన్నా ఏంటి అంటే నోట్ చేసి పెట్టుకోండి ట్వంటీ వన్ బై నైంటీ ఫార్ములా ఏంటి ట్వంటీ వన్ బై నైంటీ ఫార్ములా యూజ్ ట్వంటీ వన్ బై నైంటీ ఫార్ములా అంటాం ఈ ట్వంటీ వన్ బై నైంటీ ఫార్ములా కాన్సెప్ట్ మీరు తెలుసుకొని మేము మేనిఫెస్టేషన్స్కి అమలు చేయండి మీరు మనీ విజువలైజేషన్స్ కో మనీ మెడిటేషన్స్ ఇది కనెక్ట్ చేసుకుంటూ వర్క్ చేయండి ఎఫ్రిమేషన్స్ కి కనెక్ట్ చేసుకుంటూ వర్క్ చేయండి మీకు ఏమైతే డ్రీమ్ అయితే ఉందో డిజైర్ అయితే ఉందో మీ బిజినెస్ వ్యాపార అభివృద్ధి కోసం ప్లాన్ చేస్తూ ఉన్నారా ఈ ట్వంటీ వన్ బై నైంటీ ఫార్ములాని ఆచరణలో పెడుతూ వ్యాపార అభివృద్ధిని మీరు మేనిఫెస్టేషన్ చేయండి లేదా మిలియన్స్ ఆఫ్ రూపీస్ నేను మేనిఫెస్టేషన్ చేయాలా కోట్ల రూపాయలు సంపాదించడమే మీ గోల ఈ ట్వంటీ వన్ బై నైంటీ ఫార్ములాని దీనికి జోడించి మీ మేనిఫెస్టేషన్ చేయండి అనంత విశ్వశక్తి కనెక్ట్ అవ్వడానికి ఈ ఫార్ములా హెల్ప్ అవుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈ అనంత విశ్వంతో మీరు మమేకం అవ్వడానికి కనెక్ట్ అవ్వడానికి డివైన్ పవర్తో హయ్యెస్ట్ పాజిటివ్ ఎనర్జీస్తో హయ్యెస్ట్ పాజిటివ్ కాస్మిక్ రేస్తో మీరు మమేకం అవ్వడానికి ఈ ఫార్ములా ఓపెన్ అవుతుంది ఏంటి ఆ ఫార్ములా ట్వంటీ వన్ బై నైంటీ పైన ట్వంటీ వన్ ఏమి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉందంటే ఇట్ టేక్స్ ట్వంటీ వన్ డేస్ ఇట్ టేక్స్ ట్వంటీ వన్ డేస్ ఏదైనా ఒక విషయం హ్యాబిచ్యువేట్ చేసుకోవడానికి నేను చెప్పట్లేదు సైకాలజీలో చాలా స్టేట్మెంట్స్ ఉన్నాయి సైకాలజీ బుక్స్ చదివితే అర్థమవుతుంది ఏదైనా ఒకటి మన కొత్త విషయము కష్టంగా ఉంటుంది కోర్స్ రైట్ కొత్తది ఏదైనా సరే కష్టంగా ఉంటుంది బట్ అది హ్యాబిచ్యువేట్ చేసుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది ట్వంటీ వన్ డేస్ పడుతుంది ఎందుకంటే ట్వంటీ వన్ అనే నెంబర్కి చాలా పవర్ ఉంది అస్ పర్ న్యూమరాలజీ అండ్ యూనివర్సల్ నెంబర్స్ త్రీ సిక్స్ నైన్ టూ ప్లస్ వన్ యాడ్ చేస్తే మళ్ళీ వచ్చేది నే సో హ్యాబిచ్యువేట్ ఏదైనా ఒక విషయం చేసుకోవడానికి మీకు ఎన్ని రోజులు పడుతుంది ఇరవై ఒక రోజులు పడుతుంది సో ఏదైనా కష్టంగా ఉన్న కష్టంగా ఇరవై ఒక రోజులు చేయండి ఇరవై రెండో రోజు మీకు తెలియకుండా ఆ టైంలో మీరు ఆ పని చేసేస్తారు అది ఏదైనా సరే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటివరకు ఒక లెక్క ఇక నుంచి ఒక లెక్క టూ ఇయర్స్ నుంచి మీకు ఈ సబ్జెక్ట్ తెలిసి ఉండొచ్చు ప్రౌడ్ ఆఫ్ యూ కంగ్రాచులేషన్స్ బట్ ఎందుకు ఇంకా అక్కడే ఆగి ఉన్నారు అనేది నా క్వశ్చన్ ఎందుకు గ్రోత్ లేదు మిని మెడిటేషన్ చేస్తూ ఉన్నారు ఎఫిర్మేషన్ చేస్తూ ఉన్నారు విజువలైజేషన్ చేస్తూ ఉన్నారు వ్యాపార అభివృద్ధి గురించి తప్పిస్తూ ఉన్నారు బట్ ఎందుకు మీకు పెద్ద పెద్దగా రిజల్ట్స్ రాలేదు అంటే ఈ ఫార్ములానే మిస్సింగ్ లింక్ సో ఇరవై ఒక్క రోజులు హ్యాబిట్యువేట్ చేసుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే సబ్జెక్ట్ ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారా గ్రాటిట్యూడ్ ఇరవై ఒక్క రోజులు ప్రాక్టీస్ చేయండి ఇరవై రెండో రోజు నుంచి మీకు జీవన విధానంలో పార్ట్ అయిపోతుంది హ్యాబిట్యువేట్ అయిపోతుంది ఎఫ్రిమేషన్స్ ఎవరు చెప్తా ఉన్నారా ఎవ్రీడే చెప్తా ఉన్నారా కష్టంగా ఉందా కష్టంగా అయినా సరే ఇరవై ఒక రోజులు చేయండి ఇరవై రెండో రోజు మీకు తెలియకుండా అలవాటు అయిపోతుంది అండ్ ప్రేయర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ప్రేయర్స్ యూనో అసలు ప్రేయర్స్ ఎందుకు ఇంపార్టెంట్ అసలు ప్రేయర్స్ ఎందుకు చేయాలి అంటే ఎప్పుడైతే మనం ప్రేయర్ చేస్తామో ఇట్స్ లైక్ ఎ మెసేజ్ ఆర్ ఇట్స్ లైక్ ఎ కాల్ టు ద డివైన్ పవర్ ఇట్స్ ఇట్స్ ఎ కాల్ టు అవర్ హయ్యర్ ఇన్నర్ సెల్ఫ్తో మనం మాట్లాడడానికే ప్రేయర్స్ యూనివర్స్తో కనెక్ట్ అవ్వడానికి ప్రేయర్స్ ఎందుకంటే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ మన మాట అనేది మంత్రము వర్డ్స్ ఆర్ పవర్ఫుల్ వర్డ్స్ ఆర్ ఎనర్జీ ఆ మాట యూనివర్స్కి ఒక్కసారి వినిపిస్తే కనుక యూనివర్స్ స్పందించడం స్టార్ట్ చేస్తే కనుక ఇంకెలా ఆశీర్వాదాలు ఇస్తూనే ఉంటుంది కంప్లీట్ అబుండెన్స్ లగ్జీరియస్ లైఫ్లోకి మన వాళ్ళందరూ వెళ్ళిపోవచ్చు సో కష్టంగా ఉన్నా పర్వాలేదు ఇరవై ఒక్క రోజులు ఫాలో అవ్వండి నేను ఇంతకుముందు లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్లో కూడా చెప్పిన టెక్నిక్స్ అవి ఫాలో ఉన్నారు నౌ దే ఆర్ సో హ్యాపీ నిన్న ఒక ఆయన మాట్లాడున్నారు ఎగ్జాక్ట్గా సూర్యాపేట్ నుండి ఫ్రమ్ వీరబాబు సార్ మీరు చెప్పారు కదా సార్ సెవెన్ కే డిన్నర్ చేయమని నేను డిన్నర్ కూడా సెవెన్ కే చేస్తూ ఉన్నాను సార్ హెల్దీగా ఉండడానికి అని చెప్పారు ఐ ఫెల్ సో హ్యాపీ ఆయన పేరు కూడా చెప్తా ఉన్నా వీరబాబు వెల్డర్ ఫ్రమ్ సూర్యాపేట్ అంటే ఎంత బాగా ఇన్కల్కేట్ చేసుకున్నారో చూడండి చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవుతున్నారు రిజల్ట్స్ కూడా చూస్తూ ఉన్నారు అంటే అదే కదా మనకు కావాల్సింది ఆ మార్పు కొరకే కదా ఇవన్నీ మనం చేస్తూ ఉన్నాం మీరు కానీ నేను కానీ ఈ ప్లాట్ఫామ్ కానీ డిజిటల్ ప్లాట్ఫామ్ కానీ వాళ్ళ కొరకే కదా మారడం కొరకే కదా ఇనిషియేషన్ తీసుకోండి నేను చెప్తా ఉన్నా ఎఫ్రి కొత్తగా సబ్జెక్ట్ ఉంటున్నారా ఇరవై ఒక్క రోజులు ఎఫ్రిమేషన్స్ చేయండి ఇరవై ఒక్క రోజుల మనీ మెడిటేషన్స్ కావచ్చు విజువలైజేషన్స్ కావచ్చు స్క్రిప్టింగ్ కావచ్చు విష్పరింగ్ స్మరించడం కావచ్చు యూనివర్స్తో కంప్లీట్ మమేకం అవ్వడానికి ఇరవై ఒక్క రోజులు ప్రయత్నించండి చాలు అంతే జస్ట్ మ్యాటర్ ఆఫ్ ట్వంటీ వన్ డేస్ ఆ ట్వంటీ వన్ నెంబర్కి అంత పవర్ ఉంది మనం ఉన్న శతాబ్దం కూడా ఇరవై ఒకటో శతాబ్దం యూ డోంట్ నో మనం బ్లెస్సింగ్ ఇరవై ఒకటో శతాబ్దంలో ఉండడం దట్టు ఇంతకు ముందు చెప్పున్నాను రెండు వేల ఇరవై నాలుగు డ్రాగోన్ ఇయర్ యాడ్ చేస్తే ఎయిట్ వస్తుంది వెల్తక సంకేతం ఈ ఇయర్ ఇప్పటివరకు మీరు చూడని ధనాన్ని చూడబోతూ ఉన్నారు ఇప్పటి వరకు మీరు చూడని సక్సెస్ని చూడబోతూ ఉన్నారు ఇప్పటి వరకు మీరు చూడని గేమ్ చేంజింగ్ని మీరు ఎక్స్పీరియన్స్ అవ్వబోతూ ఉన్నారు ప్రొవైడెడ్ ఇరవై ఒక్క రోజులు కెన్ యూ ఆల్ ప్రామిస్ మీ మనస్ఫూర్తిగా మీ కొరకే సీక్రెట్స్ అన్ని ఓపెన్ చేస్తూ ఉన్నా మీ గ్రోతే నా గ్రోత్ అని ఫీల్ అవుతా ఉన్నా మీ సక్సెస్ ఏ నా సక్సెస్ అని ఫీల్ అవుతా ఉన్నా మీరు మిలియన్స్ ఆఫ్ రూపీస్ ఎర్న్ చేస్తే నేను ఎర్న్ చేశానని హ్యాపీగా ఫీల్ అవుతున్నా కెన్ యూ ఆల్ ప్రామిస్ మీ ఇరవై ఒక్క రోజులు మనష వాచ పని చేస్తాను సార్ నా నిజ జీవితంలో ఆచరణలో పెడతానని చెప్పి నాకు ప్రామిస్ చేస్తారా ప్రామిస్ చేస్తే కామెంట్లో టైప్ చేయండి ప్రామిస్ గురువు గారు అని చెప్పి ట్వంటీ వన్ డేస్ అంతే ట్వంటీ సెకండ్ డే నుంచి ఏమవుతుందంటే అలవాటు హ్యాబిచ్యువేట్ అయిపోతుంది త్రీ థర్టీ త్రీ టు ఫైవ్ ఏఎం అనేది మిరాక్యులస్ టైం అని నేను చెప్తాను మీకు హ్యాబిట్వేట్ అయిపోద్ది సో ఈ రోజు నుంచి విజువలైజేషన్స్ కావచ్చు నేను చెప్పే సిల్వ మెథడ్ కావచ్చు టెక్నిక్స్ కావచ్చు ఏమైతే మీరు నేర్చుకుంటున్నారో వీడియోస్ రూపంలో నిజ జీవితంలో ఇరవై ఒక్క రోజులు ప్రయత్నించండి దాట్స్ ఇట్ అంతే ఇరవై రెండో నుంచి హ్యాబిట్స్వేట్ అయిపోతుంది అండ్ బై నైంటీ అని చెప్పా ఇట్ టేక్స్ నైంటీ డేస్ టు చేంజ్ ద లైఫ్ స్టైల్ జీవన విధానం మారిపోవడానికి ఎన్ని రోజులు తొంభై రోజులు మోర్ దెన్ ఇన్ అఫ్ ఫండ్ అంటే మీరు ఇప్పుడు వేల రూపాయలు సంపాదిస్తున్నారనుకోండి ఆ అమౌంట్ డబుల్ అవడానికి హార్డ్లీ టేక్స్ నైంటీ డేసే మీరు ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తూ ఉన్నారు ఆ లక్షలు డబుల్ అవ్వడానికి టేక్స్ నైంటీ డేస్ మీరు ఇప్పుడు ఆల్రెడీ కోట్లలో సంపాదిస్తున్నారు అది డబుల్ అవ్వడానికి ఇట్ ఓన్లీ టేక్స్ నైంటీ డేస్ రెండు సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాను సార్ అవ్వలేదు సార్ ఆ మిస్సింగ్ లింక్ యాడ్ ఉందో ఎత్తుకో వీడియోస్ చూశాక ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు నేర్చుకునేది ఎంత బ్రహ్మాండంగా ఆచరణలో పెడుతున్నాం అన్నది ఇంపార్టెంట్ ఆచరణలో పెట్టాక యూనివర్సల్ సంకేతాలు ఇస్తుంది అవకాశాలు ఇస్తుంది ఎంత ఎరుకుతో ఉండే అవకాశాలని ఓపెన్ చేసుకొని ఓపెన్ మైండ్తో అవకాశాన్ని చేజెక్కుంటున్నావా లేదన్నది క్వశ్చన్ మార్క్ ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు ఎంత అమలు చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్ సో తొంభై రోజులండి మీ లైఫ్ స్టైల్ మారడానికి మీ లైఫ్ స్టైల్ మారడానికి నేను చెప్తా ఉన్నాను కదా సైకిల్ ఉంటే బండిల్లోకి వెళ్తారు బళ్ళు ఉంటే ఇంకాస్త టాప్ ఎండ్కి వెళ్తారు ఆల్రెడీ కార్లు ఉంటే ఇంకాస్త టాప్ ఎండ్కి వెళ్తారు ఇట్ ఓన్లీ టేక్స్ నైంటీ డేస్ నేను చెప్పట్లేదు యూనివర్స్ చెప్తా ఉంది ప్రొవైడెడ్ కర్మయోగులం మనం మర్చిపోకండి కర్మ పని 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 యాక్షన్ టేకర్స్ ఆర్ ద మిలియన్ మేకర్స్ యాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో కష్టపడద్దు గా ట్వంటీ వన్ బై నైంటీ అలవాటు చేసుకోవడానికి ఇరవై ఒక్క రోజులు సమయం పడుతుంది ఆ అలవాటు చేసుకున్నది కార్యాచరణలో తొంభై రోజులు ఫాలో అవ్వండి అద్భుతమైన రిజల్ట్ని చూస్తారు ఫార్ములా ఏంటి ట్వంటీ వన్ బై నైన్టీన్ నాకు మీరు ప్రామిస్ చేయాలి నాకు నిజంగా మీరు ప్రామిస్ చేస్తే అయ్యో శ్రీ వైబ్రెంట్ వంశీ గారికి నేను ప్రామిస్ చేశాను అని చెప్పి ఇంట్లో గుర్తుపెట్టుకో నోట్ చేసుకోండి ట్వంటీ వన్ బై నైన్టీ ఇంట్లో పేస్ట్ చేసుకోండి అది కనిపించిన ప్రతిసారి శ్రీ వైబ్రెంట్ వంశీ గుర్తు రావాలి ఇరవై ఒక్క రోజులు హ్యాబిట్ చూపెట్టి అలవాటు అవ్వడానికి తొంభై రోజులు మేజర్ సక్సెస్ని చూడడానికి మీరు నిజంగా ఇవన్నీ అమలు చేయడానికి రెడీగా ఉంటే కామెంట్ చేయండి ఫ్రీ టైం చూసుకుని నేనే రెస్పాండ్ అవుతాను వండర్ఫుల్ సార్ అండ్ ముఖ్యంగా ఈ హ్యాబిచువల్ ప్రాసెస్లో అయిండొచ్చు డైలీ రొటీన్స్ అయి ఉండొచ్చు ఇవన్నీ కూడా మీ వర్క్ షాప్స్ ద్వారా మరింత ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాయి జనాల్ని ఎస్ అండ్ అవి టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే వర్క్షాప్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి పెద్ద పెద్ద ప్రాసెస్ని సింప్లిఫై చేసి డైలీ మీరు కనిపిస్తూ ఉంటారు మీరు నచ్చరు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంకొక చేయి పట్టుకుని నడిపించినంత ఈజీగా వెళ్ళిపోతూ ఉంటుంది అలాంటి వర్క్షాప్ ఎప్పుడు ఉండబోతుంది అలాగే దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మాతో షేర్ చేసి షూర్ షూర్ డెఫినెట్లీ సో ఇప్పుడు ఏదైతే ట్వంటీ వన్ బై నైన్టీ ఫార్మ్లో చెప్పాను ఇది జస్ట్ వన్ పర్సెంటేజ్ అండ్ మీకు అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే ఈ లాంచ్ ఓర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్కి అటెండ్ అవుతారో నాతో లాంగ్ మీరు జర్నీ చేసే అవకాశం ఉంటుంది బై బికాస్ నా పర్సనల్ నెంబర్స్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను ఎందుకంటే నేను అడుగులు వేస్తుందే లోక కళ్యాణం కోరుకు మరి ప్రజలతో నేనే లేకపోతే ఎలా ఇంతకుముందు ఎవరైతే ప్రోగ్రామ్కి అటెండ్ ఉన్నారో వాళ్ళందరి దగ్గర నా నెంబర్ ఉంది ఏ డౌట్ ఉన్నా రైట్ అవే నాకే వాట్సాప్ చేస్తూ ఉంటారు నాకు ఫ్రీ టైం చూసుకొని నేను రెస్పాండ్ అవుతా ఉన్నా దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీ మీ అందరికీ ఓన్లీ సెవెన్ డేస్ ప్రోగ్రామ్ ఏ కదా సెవెన్ డేస్ శ్రీ వైబ్రెంట్ వంశీ ఉంటారేమో అనుకుంటా ఉన్నారు నో శ్రీ వైబ్రెంట్ వంశీ ఈజ్ ఆల్వేజ్ విత్ యూ ఆల్ సో ప్రోగ్రామ్ ఏంటి అంటే లాంచ్ యువర్ ఫ్యూచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్సల్ లాస్ట్ ఈ అనంత విశ్వశక్తి సహాయంతో ఒక రాకెట్ స్పీడ్ వేగంతో మీ భవిష్యత్తుని మీరే క్రియేట్ చేసుకోండి రచించుకోండి దాని కొరకే మనసా వాచ కర్మ భగవంతుడి యొక్క ఆశీషులతో విశ్వశక్తి గ్రేస్తో ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది అడ్వాన్స్డ్ లా ఆఫ్ క్లాస్ ఇది అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ వచ్చి చెప్పొచ్చు మ్యాస్ట్రీ క్లాస్ అని చెప్పొచ్చు స్పెషల్ క్లాస్ అని చెప్పొచ్చు అంతకు మించిన సబ్జెక్ట్ని ఇవ్వబోతా ఉన్నాయి ఎవ్రీడే వన్ అండ్ హాఫ్ అవర్స్ టు టూ అవర్స్ ఉంటుంది సెవెన్ డేస్ ప్రోగ్రామ్ మార్నింగ్ సిక్స్ టు సెవెన్ థర్టీ ఎవ్రీడే మార్నింగ్ మీతో స్టార్ట్ అవుతుంది ఆ సెవెన్ డేస్ మీ అందరితో శ్రీ వైబ్రెంట్ వంశీ ఉంటాడు ఆ ప్రోగ్రాంలో కంప్లీట్ ప్రాక్టికల్ నేనేం చెప్పను చేత చేయించేదే ఆ చేసే రెండు మూడు రోజుల్లోనే మిరాకల్స్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు లండన్లో ఒక ఒక ఆయనకి జాబ్ వచ్చింది టూ టూ త్రీ ఇయర్స్ నుంచి ఎప్పటి నుంచి ఒక పెద్ద ఫ్రాంచైజ్ పెడదాం అనుకుంటున్నామే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాక నేర్చుకున్నది ఆచరణలో పెట్టాక మూడు సంవత్సరంలో జరగని కాన్సెప్ట్ మూడు రోజుల్లో జరిగింది స్వేర్ రౌండ్ మీ ఇది జరిగింది వాళ్ళు మన గ్రూప్లో ఉన్నారు వాళ్ళు వీడియోస్ కూడా మనకి ఇచ్చారు వెరీ సూన్ ఆ గ్రూప్ ఆ వీడియోస్ కూడా మనం సుమన్ టీవీలో రిలీజ్ చేయబోతా ఉన్నాం సో మీ కొరకే ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎక్కువ ఎన్ఆర్ఐస్ కానీ ఐటీ ఐటీ సాఫ్ట్వేర్స్ కానీ చిన్న చిన్న ఫార్మర్స్ కానీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు ఇట్స్ ఎన్ ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ అన్ఈక్వల్ పీపుల్ మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో నాకు సంబంధం లేదు మీ జెండర్స్తో నాకు సంబంధం లేదు మీ నేషనాలిటీతో మీకు సంబంధం లేదు మీకు నిజంగా లైఫ్లో ఉన్న స్థాయి నుంచి ఉన్న స్థాయికి ఉందా నేను కూడా మీతో పాటు అడుగులేద్దాం అనుకుంటా ఉన్నా మీరు రెడీగా ఉంటే కమెంట్ జాయిన్ బట్ ఓపెన్గా చెప్తా ఉన్నా ఐఎమ్ సో సారీ నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ స్లాట్స్ కంప్లీట్ అయిపోయాయి బై గాడ్స్ క్రేస్ మీకు ఆపర్చునిటీ వస్తే వెరీ సూన్ కలుద్దాం గాడ్ బ్లెస్ యూ ఆల్ యూనివర్స్ బ్లెస్ యూ విత్ ఆల్ ద సక్సెస్ అండ్ పీస్ అండ్ డబుల్నెస్ జై హింద్ నేను మిస్ట్రీ వైబ్రెంట్ వంశీ నమస్తే సో ఈ వర్క్ పార్టిసిపేట్ చేద్దాం అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ నెంబర్స్ కాల్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన డీటెయిల్స్ కోసం డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి